సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ పరిధిలోని కొల్గూరు గ్రామంలో 150 కుటుంబాలకు దళిత పదవి ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్వి అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ ఆత్వలంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రంగ మల్లేశం గారు సర్పంచ్ రాజ్ గారు ఎంపీటీసి స్వామి జ్యోతి స్వామి గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి గారు దళిత బంధు కార్యక్రమాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎలక్ట్ చేయండి అని చెప్పి మంత్రి గారికి చెప్పినప్పుడు మంత్రి గారు మన కొలుగూరు గ్రామాన్ని ఎలక్ట్ చేయడం చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి प्रत्येक గజ్వేల్ దళిత బంధు తరపున గజ్వేల్ టిఆర్ఎస్ పార్టీ తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి కొలుగూరు గ్రామంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులు హరీష్ రావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చేపట్టుకుంటూ వస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ఇవాళ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో ఇవాళ దళిత బంధు కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించినప్పుడు తిరిగి ఇదే గ్రామానికి ఆ అదృష్టం మరించడం నిజంగా ఈ పక్క గ్రామస్తునిగా ఈ మండల ప్రజాప్రతినిధిగా నిజంగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. తప్పకుండా ఈ కొలుగులకు ఉన్నటువంటి చరిత్రను తిరగరాసే రీతిలో ఈ దళిత కుటుంబాలన్నిటికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. దళిత బంధులో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నియోజకవర్గానికి మార్గనిర్దేశనం చేస్తున్నదో ఈ దళిత బంధు అమలులో కూడా అనేక మన మధ్య ఉన్నటువంటి అన్ని రకాల మనస్పర్ధల్ని పక్కన పెట్టి ఈ స్కీమ్ను సక్సెస్ చేయడంలో మీరందరూ కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.